కార్యాలను ఎవరూ మరి నిర్లక్ష్యం చేయలేదు. ఆయన చేసిన కార్యాలను గురించి సాక్ష్యం ఇచ్చే వారి నోరు ఎవరూ మోయలేదు. హల్లెలూయా. ఆ రోజున 12 మంది శిష్యులు ఏం చెప్పారు? మేము విన్నవాటిని కన్నవాటిని గురించి సాక్ష్యం ఇయ్యక ఉండలేము, మమ్మల్ని మేము ఆత్మవచన చేసుకోలేము. లోకము ఆయన్ని వెంబడిస్తూ ఉన్నది. హల్లెలూయా. లోకము ఆయన్ని వెంబడిస్తూ ఉన్నది. ఎందుకు వెంబడిస్తున్నది? వాళ్ళు పిచ్చివారా? లోక సంబంధులు లోకంలో ఉన్నవారు పిచ్చివారు కాదు. కానీ అందరూ విద్యావిహీనులా కాదు, అందరూ బీదలా కాదు, అందరూ సమాజంలో వెలివేయబడిన వారా కాదు. మత ప్రవిష్టులు, శాస్త్రులు, పరిసయ్యులు, అద్భుతమైనటువంటి దేవుని శక్తిని చూచి ఆకర్షింపబడిన వారు ఎవరు ఉండరు. వాత వేయబడిన మనస్సాక్షి గలవారు తప్ప, సత్యమును అడ్డగించాలని ఆశ కలిగిన వారు తప్ప, అపవాదికి తోడుగా సాతాను యొక్క శక్తితో ఆకర్షింపబడిన వారే దేవుని నీతికి అడ్డు తగిలేవారు తప్ప, నరకాగ్ని పాలవడానికి ఉగ్రత పాలు కావడానికి తమను తాము అప్పగించుకున్న వారు తప్ప ఎవరు కూడా ఈ సత్యాన్ని అడ్డగించరు. హల్లెలూయా. ఆ విధంగా లోకము, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకుంది. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండేది. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన పిలుపు వద్దకు వచ్చి, అయా మేము యేసును చూడగోరుచున్నామని అతనికి చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పాను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. హల్లెలూయా. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ. ఈ యేసుక్రీస్తు వారు యెరూషలేములోకి ఎందుకు వచ్చారంటే ప్రవచన నెరవేర్పు కోసం వచ్చారు, ప్రజలందరి మేలు కోసం వచ్చారు. ఆయన గోధుమ గింజలాగా, శ్రేష్టమైన గోధుమ గింజలాగా ఉన్నారు. చూడండి 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నీళ్ళ అది ఒంటిగానే ఉండను, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించదు. యేసుప్రభు వారు చనిపోతే అనేక మంది ఆత్మలు రక్షింపబడతాయి, అనేక మంది యొక్క పాపములు క్షమించబడతాయి, అనేకుల యొక్క వారికి అనేక మంది యొక్క ఆత్మలు నరకాగ్నిలో నుంచి తప్పించబడతాయి, అనేక మంది యొక్క దోషములు క్షమించబడతాయి. ఆయన చనిపోవడం వల్ల అనేక మంది పరలోక రాజ్యపు పౌరులుగా చేయబడుతూ ఉన్నారు. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడిపోవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడు ఉండు. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచు. హల్లెలూయా. ఒకడు నన్ను సేవించిన ఎడల, నా సేవ చేసిన ఎడల, నా మీద ప్రేమ కలిగి నడుచుకున్నట్లయితే, నా సేవకు బలముగా ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లయితే, తన కుటుంబాన్ని నాకు సమర్పించుకుని ఉన్నట్లయితే, తన మార్గములను నాకు అంకితం చేసి ఉన్నట్లయితే, నేను తప్పక ఆ వ్యక్తిని ఘనపరుస్తాను, అతను వెంబడిస్తాడు, అతను నన్ను వెంబడిస్తాడు కనుక నన్ను వెంబడించేవాడిని నా తండ్రి ఘనపరుస్తాడు. నేను ఎక్కడ ఉంటానో అక్కడ అతను నన్ను వెంబడిస్తాడు కనుక నా తండ్రి నన్ను బట్టి, అతని విధేయతను బట్టి అతన్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఈ రోజున నేను ఆయన వెంబడించడానికి తీర్మానం కలిగి ఉన్నాను. యేసయ్యతో నడుస్తున్నాను, యేసయ్యకి జీవితం అంకితం చేశాను. నేను మనుషుడినే, అనేక పొరపాట్లు దోషములు ఉండవచ్చేమో, మరి మనకి తెలియవు, మన పాపములు మనకి తెలియవు. పరిశీలనగా చేసుకున్నప్పుడు మనకు తెలిసిన వాటి అన్నింటినీ పరిశుద్ధాత్మదేవుడు మనకు జ్ఞాపకం చేసిన ప్రతి తప్పుతాన్ని, ప్రతి విధమైన బలహీనతని ఆయన ఎదురు ఒప్పుకొని క్షమించు తండ్రి అని వేడుకుంటే, తన పాపములను క్షమించువాడుగా ఆయన ఉంటున్నాడు. నీతిమంతుడైన దేవుడు మన ప్రతి విధమైన దోషములో నుండి మనల్ని విడిపించి, మనల్ని కడిగి శుద్ధీకరించి, తన కుమారునితో మరి సమాధాన స్థితిని మనకు అనుగ్రహించి, తన కుమారునితో పాటుగా మన కుమారుడుగా తండ్రి స్వీకరించి, తన ఆ యావత్తు స్వాస్థ్యములో ఎలాగైతే తండ్రికి కుమారులకు స్వాస్థ్యమని ఇస్తాడో, అదేవిధంగా కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క రక్త తర్పణమును బట్టి, బలియర్పణమును బట్టి, నీతిని బట్టి, మరణమును జయించి తిరిగి నేర్చుకుని బట్టి
మనలను దత్తపుత్రులుగా స్వీకరించిన పరమ తండ్రి నిరంతరము స్తుతినందునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువారు ఆ రీతిగా ఆయన చూడాలని అనేక మంది కోరుకున్నారు. ఈ గ్రీసు దేశస్తులు కూడా ఉన్నారు. యేసు ప్రభు అంత ఆకర్షణీయమైన వాడు, ఆయన అద్భుతములు అంత గొప్పవి, ఆయన మాటల్లో అంత శక్తి ఉన్నది, ఆయన చేసిన అద్భుతములు సూచక క్రియలు మరి ఎవడు ఎనడు చేసి ఉండలేదు. ఆయన తన ప్రజలకు ఆయన చేసిన కార్యములను, ఆయన ప్రణాళికలో భాగస్వాములైన అనేక మంది భక్తులు గత కాలంలో మరి ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన మరి మోషే వంటి భక్తులు, మరి గొప్ప ఓడను నిర్మించి మునుపు ఎన్నడూ ఎవడూ చేయని పని నోవహు నిర్మించాడు. ఆ ఓడలో ఆ గొప్ప తీర్పు, దేవుని తీర్పు ఉగ్రత బయలు వెళ్ళిన ఆ కాలంలో అంచ దినములలో జరగనై ఉన్న స్థితిలో ఆనాడు తొలిసారిగా సర్వ ప్రపంచంలో వ్యాపించిన దేవుని శిక్షావిధి తీర్పులు మరి ఆ యొక్క నోవహు కుటుంబం రక్షించబడింది. హల్లెలూయా. ఈ రోజున మానవాయన విడుదలగా తప్పించబడటానికి, విడిపించబడటానికి, అనేకుల ఎదుట దేవుని సాక్షులుగా జీవించడానికి దేవుడు మనల్ని నియమించుకొని ఉన్నాడు. మన తప్పులను బట్టి మన ఆయన శిక్షిస్తే మనం ఏనాడో నశించుకోవాల్సిన వారం. ఆయన మన తప్పుదమ్ములు ఆయన వచ్చి ఒప్పుకొని, తండ్రి నా పాపను క్షమించము, మాడైన క్రీస్తు ప్రభువు నేను విశ్వసిస్తున్నాను, ఆయన వెంబడించడానికి తీర్మానించుకున్నాను, తన ఎందరూ అంగీకరించరో అనగా తన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించున్నాడు. ఈరోజు ఆయన పిల్లలుగా ఉండటానికి మనం అధికారం పొంది ఉన్నాము, ఆయన విశ్వాసం ఇచ్చాము కనుక ఆయన కుమారుడుగా చేయబడ్డాము. తండ్రి తన కార్యం చేశాడు, కుమారుడు తన కార్యం కొనసాగిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు మనలో తన కార్యం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం ధన్యులము. ఈ రోజున యేసుక్రీస్తు వారు జయోత్సాహంతో యెరూషలేములోని ప్రవేశించారు. అనేక మంది శత్రువులకు తనేపు ఎదుట ఆయన ఒక గొప్ప ఊరేగింపుగా, ఘనతగా, దేవుని కుమారుడుగా సాక్ష్యం పొంది ఉన్నారు. ఆయన చేసిన మహిమలు ఆ రోజున అనేకులు ప్రస్తుతించారు, ఆయన్ని చూచారు, తరించారు. ఆయన అందు విశ్వాసం ఇచ్చిన బిడ్డలు ఎన్నడు సిగ్గునందరు, ఆయన వెంబడించిన వారు ఎన్నడు నశించుకోరు, నష్టపోరు, వారు ఘనపరచబడతారు, వారి సమస్తము భద్రపరచబడుతుంది. ఆ రీతిలో యేసు ప్రభు బిడ్డలుగా ఆయన గోధుమ గింజలా ఉన్నాడు, శ్రేష్టమైన గోధుమ గింజలాగా ఉన్నాడు. ఆ గోధుమ గింజ భూమిలో మరి పడి అది చనిపోయిన తర్వాత అందులో మొలకెత్తుతూ హల్లెలూయా. గోధుమ గింజలా ఏది ఏ రీతిగా భూమిలో విత్తబడి అది చనిపోయి మళ్ళా ఫలిస్తుందో అదే రీతిలో ప్రభు శ్రేష్టమైన గోధుమ గింజ వలె ఆయన శిలువ మ్రానులో తన ప్రాణం నర్పించినందు ఈరోజు నా ప్రపంచంలోని అనేక ఖండాలలో కోట్ల పలది విశ్వాసులు ఉన్నారు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని సంకల్పం వాడైన క్రీస్తు ప్రభు ద్వారా యావత్తు మానవాళియల తనకున్న ఆ గొప్ప ఉద్దేశ్యము దేవుడు నెరవేర్చి ఉన్నాడు. అంత గొప్ప శక్తిమంతులైన మన దేవుడు స్తుతినొందును గాక. ఇదిగో సియోను కుమారి భయపడకము, ఇదిగో నీరాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుని ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు. కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడినని, ఈ మాటలు వారు ఆయనను వాటిని వారు ఆయనకు వాటిని చేసిరని, ఏది శిష్యులు తాము చేసినవన్నీ ఆయన కొరకు చేస్తున్నారని జ్ఞాపకమునకు తెచ్చుకుంది. హల్లెలూయా. మనము కూడా రోజున ప్రభు కొరకు మనం ఏం చేసాం, ప్రభు కార్యాల్లో ఏం చేసాం, ప్రభు మన ఏ రీతిగా వాడుకుంటున్నారు, ఈ భూమి మీద ఆయన సాక్షులుగా మనం ఏం చేస్తున్నాం, ఆయన నామము నిమిత్తమైన నిందను ఏ మేరకు భరిస్తూ ఉన్నాం, ఆయన గుర్చిన శ్రమ ఏ మేరకు సహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుతో పాటుగా శ్రమను అనుభవించిన వారు రేపు ప్రభుతో పాటుగా సింహాసనాసీనులై ఆయనతో కూడా కూర్చుండి రాజ్యమును వెయ్యేళ్ల పరిపాలనలో పాలించేవారుగా, అధిపతులుగా చేయబడతారు. ఆ రీతిగా దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మనం చేయడానికి దేవుడు తన కృపను మెండుగా మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. చాలా మరి నిద్రవేళ, వేసవి కాలము భయంకరమైన వేడి వ్యాపించినది అవును పాప. కనుక ఇటు భారములు, ఇటువంటి బాధలు మానవుడు తనంతట తాను పరిష్కరించుకోలేని అనేక అనేక శ్రమలు, కష్టములు మనకు తెలియదు. మనం పైకి మామూలుగానే ఉంటున్నాం,
ఆనాడు అంటున్నారు, మేము ఎండిన ఆకుల వలె ఉన్నాము, రాలిపోతున్నాయి మా బ్రతుకులు అన్నట్టుగా. మేము జీవించిన వారి వల్లే ఉన్నాము కానీ చచ్చిన వారితో సమానము అని వారు ఒప్పుకున్నారు. మనుషుని యొక్క జీవితము నిర్జీవమైనది. జీవాధిపతి అయిన క్రీస్తు వచ్చి తన కార్యమును కొనసాగించుకుంటూ పోకపోయినట్లయితే మనిషి యొక్క జీవితం అత్యల్పమైనది, నిరర్థకమైనది. అటు నిరర్థకమైన జీవితంలో నుండి మన విడిపించిన మన ప్రభువు ఎంతో ఘనమైన వాడు. ఆయన వెంబడిస్తున్న మనము ఎంత దీనులమైనా ధన్యులమై ఉన్నాం. హల్లెలూయ. ఆయన కొరకు మనం చేసే ప్రతి పని, ఆయన నిమిత్తం మనం పడే ప్రతి శ్రమ, ఆయన కొరకు మనం వెచ్చించే ప్రతి పైస నిక్షత్వంలో అది జ్ఞాపకంలో ఉంచుకొనబడుతుంది. తండ్రి అయిన దేవుడు తన కుమారుడు మరి వేల లక్షల కోట్ల మరి విశ్వాసుల ఎదుట, పరిశుద్ధుల ఎదుట, మరి దేవదూత గణముల ఎదుట ఆయన ఒక గొప్ప ఒక దినమును సెలబ్రేషన్, డే ఆఫ్ సెలబ్రేషన్, ఆ రోజున ఆయన చేసేటువంటి ప్రశంస, ఆయన ఇచ్చే ప్రశంస, ఆయన ఇచ్చే బహుమానం అందరి ఎదుట మనం అనుకుంటాం, నేనే పాటి దానను, నేనే పాటి వాడను ఆయన మనం అనుకుంటాం. కానీ ఆయన తన అద్భుతమైన కృపా కారుణ్యం చేత మనలను తన యొక్క కుమారుని నామంలో ప్రేమించాడు కనుక మనం ఆయన్ను వెంబడించడానికి తీర్మానించుకున్నాం కనుక ఆయనలోనే జీవం ఉన్నదని మనం తెలుసుకున్నాము కనుక ఆయనలో మనము పొందిన ఘనత ఆ రోజున అనేకులు ఎదురు ప్రశంసలు అందుకుంటాం. అప్పుడు మన కిరీటములు ఇవ్వబడతాయి. ఆ కిరీటములను తిరిగి మనం మనకిచ్చిన మన ప్రభు పాదములు ఎదుట వాటిని సమర్పిస్తాం. ఆ రీతిగా ప్రభు కొరకు మనం చేసే ప్రతిదీ క్రీస్తు యేసునందు మనం చేసేది ఏది వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారునై ఉండి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. హల్లెలూయ. ఆ విధంగా ప్రభు కార్యమును అభివృద్ధి పరచడంలో మనం ఆసక్తులుగా ఉండాలని తెలియజేస్తూ ఈ మటలాది వారి శుభ సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఈ ప్రభు అని యేసు ఏ రీతిగా ప్రభుత్వానుడని, శక్తిమంతుడని, అద్భుతకరుడని, ఆయన వెంబడించినటువంటి వారిని మనం ఆశ్చర్యకరమైన ఆబ్జెక్ట్స్గా ఆయన మనం చేస్తారు కనుక ఆనాడు లాజర్ని చూడటానికి వచ్చారు జనం. ఈరోజు ప్రభు యొక్క శక్తితో మనము తిరిగి జన్మించిన అనుభవం ఉంటే మన చూడటానికి వస్తారు, మన జీవితాన్ని పరిష్కరించడానికి వస్తారు, మనతో పాటు కలిసి భోజనం చేయడానికి ప్రజలు ఇష్టపడతారు. మనము ప్రభు ప్రతిష్ఠితులైన ఆయన శిష్యులమని, ఆయన ప్రేమ ఆయన ద్వారా ప్రేమింపబడిన వారమని, ఆయన అద్భుతమైన శక్తితో జీవించున్న వారమని ప్రజలు తెలుసుకున్నప్పుడు వారు ఆశీర్వాదాలు పొందుతారు. ఇది గొప్ప మరి ప్రభులో ఉన్న గొప్ప ఔన్నత్యాన్ని మనం స్వతంత్రించుకోవాలని, మన ప్రయత్నం ఏది వ్యర్థము కాదని, ఆయనతో మనం నడిచిన ప్రతి అడుగు మీ దీవెనకరమని, మీ జీవితం ఆయనకు అంకితం చేయాలని, అనుదినము ఆయన శక్తితో జీవించాలి. సజీవమైన అర్పణగా మన దేహమును సజీవమైన యాగము ఆయన కొరకు అర్పించాలని, మనలో ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మనం కూడా సీయోను కుమారి భయపడకము, ప్రభువు నామం పేరట వచ్చిన రాజు ఘనపరచబడ్డదా కానీ భయపడకమని చెప్పబడిన సీయోను కుమారి వారి మనం కూడా ఆయన రాకడను బట్టి, ఆయన వాగ్దానములను బట్టి, ఆయన చేసిన మహోన్నత కార్యములను బట్టి, భవిష్యత్తును బట్టి, మన కుటుంబములను బట్టి, ఆయన మనకు చేసిన ప్రతి కార్యము బట్టి సంతోషిద్దాం. ఆ రీతిలో చేయటానికి దేవుడు మనకు నిండైన తన కృపను అనుగ్రహించునుగా. ఆమె మనను, మన ప్రియులను, మన దేశ నివాసులను, మన ప్రియతమ భారతీయులను, సోదరి సోదరులను, ప్రతి ఎన్నో జాతులు, భాషలు, జనాంగములు, ఆయా నేపథ్యం కలిగిన ప్రజలు ఉన్నారు, ఎన్నెన్నో వివిధ వర్గాల క్రింద విభజింపబడి ఉన్నారు. అయితే దేశాన్ని దేవుడి ఒక ఐక్యమత్యముగా ప్రేమాభిమానాలతో కలిసి కట్టుగా ఉండటానికి, జాతీయులు ఒక జాతిగా మనం అభివృద్ధి చెందడం, ఒక భారతీయులముగా మనం ప్రపంచ దేశంలో విశిష్టమైన ఒక జాతిగా, ఒక జనాంగముగా, ఒక రాజ్యముగా, ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తిగా ప్రపంచంలో ఉండాలని, ఆ దేవుని యొక్క సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ఆశీస్సులు మన ప్రజలందరి మీదకి దిగిరావాలి. సువార్త ప్రజల్ని మతాలను మార్చుకోమని చెప్పడం లేదు. ఈ సువార్త ప్రజలను వారి యొక్క ఆధ్యాత్మిక చింతనను మార్చుకోవాలని, వారి ఆలోచనను
అది చాలా రెవల్యూషనైజ్ చేయాలని, అంటే విప్లవాత్మకమైనటువంటి మార్పులు వారి తలంపుల్లో ఆలోచనల్లో కలగాలనే తప్ప వారిని మత మార్పిడిలో ఇంకా ఇంకొక విధమైనటువంటి వాటిలో ఈ క్రైస్తవం పురుకొల్పదు. నన్ను చాలామంది అపార్థం చేసుకున్నారు. నేను మొదటి నుండి ఎవరిని ఏ మతం మార్చలేదు, మార్చబోదు. మారవలసింది మతం కాదు, మారవలసింది తత్వము, మారవలసింది హృదయం, మారవలసింది మన ఆలోచన విధానము. ఎదుటివారిని కించపరిచేది కాదు క్రైస్తవ్యము. ఎదుటివారిని నిరర్థకమైన మాటలతో వారిని మనోభావాల్ని బాధించేది కాదు. మరి బైబిల్ని ఆధారంగా చేసుకొని ఉపదేశాలు చేసినప్పుడు బైబిల్లో చెప్పబడిన మాటలు ఉన్నవి ఉన్నట్టుగా బోధించాం తప్ప ఈ బైబిల్ ఎవరిని బాధించేది కాదని, మరి దీని గురించి చర్చోపచర్చలు చేసి దీని సత్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ప్రతి ఒక్క సోదరి సోదరుని, ప్రతి ఒక్క మరి నా తోటి భారతీయులను, అత్యంత గౌరవప్రదమైన నా పొరుగువారిని, నా స్నేహితులను, మన భారత ప్రీతమ మన దేశీయుల అందరినీ ప్రేమతో అభ్యర్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృప విస్తరించాలి. ఆ దేవుని సర్వోన్నతుడైన దేవుని శాంతి సమాధానం ప్రతి ఒక్క కుటుంబానికి కలగాలి. ఆయన ఆశీస్సులు ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా స్వతంత్రించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకి మహిమను చెల్లిస్తూ ప్రతి ఒక్కరికి వినయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ నా ఈ చిన్న సందేశాన్ని ప్రేమతో ముగిస్తూ ఉన్నాను. మరలా దేవుడు అవకాశం ఇస్తే వచ్చేవారు దేవుని యొక్క సన్నిధిలో కలుద్దాం. దేవుడు మన ఆశీర్వదించుగాక చిన్న ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన తండ్రి కృపామయుడా యేసయ్య, నీవు సర్వశక్తిమంతుడైన దేవాది దేవుని ప్రియ కుమారుడు, నీవు బోధించిన ఉపదేశములు, నీవు కొండపై చేసిన ప్రసంగము జనుల జీవితాలలో ఆశ్చర్యకరమైన మార్పులు కలిగించాయి. వారి మనస్సును, వారి ఆలోచన దృక్పథాన్ని మార్చి ప్రయోజకులుగా, వారిని సంపూర్ణ స్వస్థులుగా, ఆరోగ్యవంతులుగా చేశాయి. అంతేగాని నీ వల్ల వైషమ్యాలు కలగలేదు. నువ్వు దురాచారాలను ఆనాడు ఆ యూదు మతస్థులను, ఆ పురాతన సాంప్రదాయాల్లో ఉన్న వారు మనుషులు కల్పించిన సాంప్రదాయములను నిరాకరించినావు. అందులో ఉన్న వాస్తవిక సత్యాన్ని ప్రజలకు వివరించావు. ప్రజల్ని వైపు ఆకర్షితులయ్యారు, నిన్ను వెంబడించారు, తమ జీవితమును ధన్యం చేసుకున్నారు. మేము కూడా ఈ రోజున అట్టి ధన్యకరమైనటువంటి మార్గంలో ఉండుటకు సహాయం చేయాలి. మాకు ప్రతిబంధకములుగా ఉన్న ప్రతి పరిస్థితిని చక్కదిద్దాం. మా కుటుంబాలను, మా యొక్క సమస్తమును మీకు అంకితం చేస్తూ ఉన్నాం. మమ్మలను ఇతరులకు ఎవరికి హానికారకులుగాను, మనోభావాలని కించపరిచేవారుగా మనం ఎన్నడుగు ఉంచక, ప్రతి ఒక్కరి మేలును కాంక్షించేవారుగాను, ప్రతి వారి ఔన్నత్యాన్ని కోరుకునేవారుగా మనం ఉంచినందుకు, మరి మేము మీ ప్రేమతో నింపబడినందుకు, మీ సత్యములో మేము ప్రతిష్ఠింపబడినందుకు మీకే మహిమ చెల్లిస్తాం. చేసిన మేలన్నిటికీ కృతజ్ఞత స్తుతి వందనాలు సమర్పిస్తూ ప్రార్థన మా అందరి కొరకు అతి శీఘ్రముగా రానైన యేసున మీకిలి వినంతో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చిన్ని పాట పాడుతుండగా మన యొక్క కానుకను ప్రభువుకు సమర్పించుకున్నాం. నీ ధనమో నీ ధనమో.